ఇటీవల కాలంలో ఒక రోడ్ షోలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నా ఎక్స్పీరియన్స్ ముందు నువ్వెంతరా బచ్చా అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని పక్కన దోచేసి నన్ను బచ్చా నేహాడు చంద్రబాబు నాయుడు నేను నిజంగా అయితే ఈరోజు మీరు అందరూ ఎందుకు కలిసి వస్తున్నారు ఈరోజు ఈ జగన్ ఓడించడానికి ఎందుకు మీరు అందరూ కూటం కట్టారు అని అసలు బీజేపీతో ఈయన కలనట్టు చెప్పుకొచ్చేస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు అంట రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంటే వీళ్ళందరూ దోచుకుని తినడానికి రెడీగా ఉన్నారంట ఇప్పుడు దోచుకు తినడం కోసమే ఈరోజు వీళ్ళందరూ కలుస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు అంట మిగిలిన రాక్షసులు అందరూ చంద్రబాబు నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంట ఇలా యథావిధిగా తన ప్రసంగాన్ని ముందుకు సాగిస్తూ తీసుకువెళ్ళాడు అయితే ఇప్పుడు ఇతను బచ్చా కాదు సూపర్ హీరో అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఆ యొక్క సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సమావేశాలు జనం రావట్లేదంట మరి ఈయన కొళ్ళు ఉన్నాయో లేదో తెలియట్లేదు ఈయన సమావేశాలకు అయితే జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారంట ఇతన్ని స్వాగతిస్తున్నారంట చంద్రబాబు అసలు ఈ పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయలేదంట ఈయన ఐదు సంవత్సరాల్లో అసలు దేశాన్ని ఉద్ధరించేశాడంట అని చెప్తున్నాడు మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు ఒక కుమారుడు ఉంటాడు ఈ తండ్రి పిల్లోడు ఏదైనా నెక్స్ట్ అలా అరే బచ్చా నువ్వు నా ముందు యక్షకాల ఇవ్వకమని తండ్రి అంటాడు కన్న కొడుకుని కూడా అంటాడు ఈ బచ్చ అనే పదం ఉర్దూ పదం అంటే చిన్నపిల్లవాడు అనే అర్థం దాని తప్పు అర్థం ఎక్కువ బచ్చ అంటే అదే ఒక ఉర్దూ పదం కాబట్టి పిల్లోడివి అన్న భావనే తీసుకోవాలి కానీ అదేం భూత పదార్థం కాదు బ్రహ్మ పదార్థం కాదు నువ్వు పిల్లోడురా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు ఆయన కొడుకు వేస్తే సమానమైనోడు కదా జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సుబ్బు గారు అహంకారం అనేది బాగా తలకు పుగురిక్కుంది నేను చెప్తున్నాను ఈ బచ్చాగాడి చేతిలోని ఓడిపోయినావు ఇరవై మూడు ఎమ్మెల్యేల సీట్లు మాత్రమే వచ్చినాయి అని చెప్పి అని అన్నాడు అరే జగన్మోహన్ రెడ్డి ఇన్ నీకు చెప్తున్నా నీకే చెప్తున్నా ఇను నువ్వు గజి దొంగవరా నువ్వు మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల నాలుగు ఎలక్షన్కు ముందు మీరు కొంప అమ్మేసుకుంటే కానీ పూట గడవని స్థితి నీ పరిస్థితి నాటి దుస్థితి చంద్రబాబు నాయుడు దగ్గరే పెట్టుకున్నాడు అప్లికేషన్ నీ కన్న తండ్రి పెట్టుకున్నాడు పెట్టుకుంటే నాకు అప్పులు ఎక్కువగా ఉండి నేను ఇల్లు అమ్ముకుని పర్మిషన్కి పెట్టుకున్నాడు రా దగులుబా అది గుట్టు పెట్టుకోరు నువ్వు ముందు తర్వాత నేను చెప్తాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్లో ఇంద్రాబాయ్ తెలుగుదేశం పార్టీ దెబ్బకి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి రా నాయన అవుట్ ఆఫ్ రెండు వందల తొంభై నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఇరవై ఆరు ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు సుబ్బు గారు ఆ రోజు ఈ పొడుగు పొడుగు మాటలు ఆడిగిపోయినావురా నాయన నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొట్టిన దెబ్బకే నీ తండ్రి గారు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గోరీ కట్టడం జరిగింది ప్రతిపక్ష హోదాగోడు లేకపోతే మీ తండ్రి అసెంబ్లీ నుంచి పారిపోతే హైదరాబాదు పెద్దమ్మ తల్లి ముద్దుబిడ్డైనటువంటి పీజేఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డాడు ఇది చరిత్ర చరిత్ర తెలుసుకో అప్పట్లో జగ చంద్రబాబు నాయుడిని ఓడించలేక చంద్రబాబు నాయుడిని ఓడించలేని చేతగాక నీ తండ్రి రెండు వేల నాలుగులో ఎనిమిది పార్టీలు కూటమి కట్టుకొని వచ్చిండ్రా స్వామి రెండు వేల నాలుగులో అది గుర్తుపెట్టుకో ఆ రోజు కమ్యూనిస్టులందరినీ ఎంటబెట్టుకొని బషీర్బాగు విద్యుత్ ఉద్యమం ఫలితంగా అసెంబ్లీ ముట్టడ జరగా జా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరు ప్రజాప్రతినిధులు ఉంటే ఆ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అన్ని కమ్యూనిస్టు పార్టీలు అందరినీ ఎంటబెట్టుకొని వచ్చి చివరికి కమ్యూనిస్టులని ముంచినోడరా మీ తండ్రి ఇది చరిత్ర అంటే అది తెలుసుకొని భద్రంగా మాట్లాడేది తెలుసుకో అంటే ఈయన వస్తేనంట సుబ్బు గారు పథకాలన్నీ రద్దవుతాయంట చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒరే నువ్వు పెట్టిన పథకం ఏందిరా జగన్మోహన్ రెడ్డి ఒక పథకం పేరు చెప్పరా పథకాలు పేర్లన్నీ మార్చేసి ప్రజల్ని ఏ మార్చడం తప్ప నువ్వు పెట్టిన పథకం పేరు ఒక్కడ చెప్పరా జగన్మోహన్ రెడ్డి నువ్వా నువ్వారా మాట్లాడేదే నువ్వు ఒక గజి దొంగవి కుట్రదారుడివి భరతమాత సంపదన దోచినటువంటి తెలుగు తల్లి సంపదన దోచినటువంటి దుష్టుడివి దుర్మార్గుడు అని మాత్రం నేను చెప్పగలను నేను చెప్పేదైనా నీ ఎలక్షన్ అప్పటివిట్లోనే పెట్టుకున్నావు నువ్వు నేను గజ అని చెప్పి ఫోర్ అని చెప్పి నీ అలా ఎలక్షన్ అప్పటివిట్లోనే పెట్టుకున్నావు కాబట్టి ఇతను కృష్ణుడితో పోల్చుకుంటున్నాడు కృష్ణుడికి నీకేమన్నా సంబంధం ఉందరా కృష్ణుడు హిందువుల ఆరాధ్య దేవుడురా నువ్వు బైబుల్ దేవుడు అని చెప్పుకుంటుండవుగా నువ్వు బైబిల్ బుక్ గురించి చెప్పుకోవాలి ఇలా మేనత్తని ఇలా నాయకుల్ని పంపించి ఆ క్రిస్టియన్ సమావేశాల్లో జగన్ మనోడు ఓటేయండి అని అడిగి అడిగించుకుంటున్నాడు మళ్ళీ స్వామి సాక్షి పేపర్లు ఇప్పుడు కంప్లైంట్ చేయాలి ఈసీకి భారతీయ జనతా పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ఉండరు శిలువు బొమ్మేసుకొని యేసు ప్రభువుని సాక్షి పేపర్లో వాడుకుంటుండ్రు రోజు సో మత ప్రచారం చేయడం అనేది తీవ్రమైన నేరం ఎలక్షన్ నామ్స్ ప్రకారం సుబ్బు గారు సాక్షి పేపర్లో క్రీస్తు ధర్మం అని చెప్పి యేసు ప్రభు ఫోటో పెట్టి చిలువు పెట్టి రోజు వేస్తున్నారు వాళ్ళ పేపర్లో అంటే ఓట్లకు వాడుకోవడం కోసమే నిజంగా ఉన్న ప్రేమ ఉండదు వాళ్ళ మీద కూడా నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి మగవాడు అయితే బైబిల్ ఒక పేజీ చెప్పాను చూడకుండా వాడు బైబిల్ భక్తుడు అయితే బైబిల్ రాదు వాడి నోట్లో నుంచి వచ్చేదంత అశుద్ధం తప్ప పరిశుద్ధ గ్రంథం వాడికి తెలియదు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు బైబిల్ తెలియదని నేను చాలా వీడియోల్లో చెప్పా అతనికి ఒక్క పేజీ రాదు బైబిల్లో కేవలం నటిస్తుండో జగన్మోహన్ రెడ్డి తన పోతున్నాడు కదా సభల్లో ఒక్క పేజీ చెప్పమో కూడా అయితే జగన్మోహన్ రెడ్డి బైబిల్ గురించి ఒక్క మొక్క కూడా రాదు బైబిల్ గురించి తెలిసింది విజయమ్మకు తెలుసు శర్మిళకి తెలుసు భారతీయ రెడ్డికి తెలుసు ఉప్పు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చదవాల బైబిల్ కేవలం వాళ్ళ ఓట్ల కోసం క్రిస్టియన్ ఓట్లు కోసం మాత్రమే నటిస్తుంటాడు అంతే తప్ప బైబిల్ ఒక్క పేజీ ఏనాడు చదవాల జగన్మోహన్ రెడ్డి చెప్పగలను క్రిస్టియన్లు కూడా అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకో మాట అన్నాడు రాముడితో పోల్చుకుంటున్నాడు ఒరే రాముడికి నీకు పోల్కుండరా రాముడు ధర్మంగా రాముడు ప్రజల ఆస్తులను దోపిడీ చేయలే శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడాను దానం చేసాడు అలా ఫ్యామిలీ నుంచి రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఏళ్ళ కోట్లు ప్రజల సంపదను కొల్లగొట్టినటువంటి నీచోత్తముడు రా నువ్వు కాబట్టి రాముడితో నువ్వు ఎట్ట కంపేర్ చేసుకుంటూ తర్వాత ఇంకో పదం కూడా ఆడిండు ఆయన హనుమంతుడంట హనుమంతుడంట నువ్వారా హనుమంతుడు హనుమంతుడు రాముల వారు భక్తుడు రా హనుమంతుడు ఒక్క మాట చెప్తా ఈయన కూడా హనుమంతుల వారు లెక్కనండి మోడీ గారి భక్తుడు కదా ఇలాగే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో హనుమంతుడు కదా సమాజం అది కాదు వాడు రాసి ఇచ్చిన వాడికి తెలియలా మళ్ళీ నాలాంటి మొగుడు ఒకటి తగ తగలతాడని ఆ జీవుడి కృష్ణమోహన్ గడికి వాడు సాక్షి ఎడిటర్లో వర్ది నేను మురళి గారికి నాలాంటి మొగుడు ఒకటి తగలుతాడని తెలియలా వాడికి ఇడు చిమ్ముడు రాముడు దేవుడు కదా రాముడు అంత జయించిన చక్రవర్తి కదా రావణాబ్రహ్మను ఓడించడానికి ఎవరు సాయం తీసుకున్నాడు ఒకటి నదిని దాటడానికి గుహుడు సాయం తీసుకున్నాడా అర్థమైందా రాము రాములు రావణని కొట్టడానికి రాక్షసుని కొట్టడానికి కపిల రాజ్యములైనటువంటి ఆంజనేయ ఆంజనేయుల స్వామి వాళ్ళ సహాయం తీసుకున్నాడా ఇప్పుడు నువ్వు జగనాసురుడు అనే రాక్షసుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నప్పుడు అందరు ఏకమైతే కదా రాక్షసుని చంపేదా నువ్వు రాక్షస సంహారం జరగాలంటే ఎడ జరగద్ది సకల జనులు ఏకమవ్వాలా అన్ని కులాలోళ్ళు అన్ని మతాలోళ్ళు చదువుకున్న వాళ్ళు యువత మొత్తం ఏకమైతే రాక్షస సంహారం జరగద్ది దానికి తార్కాణమే రామాయణం నాయనా తెలుసుకోరా నువ్వుకి రామాయణం రాదు బొంగు రాదు నువ్వేంద్ర రాముడి గురించి నువ్వు అంటే రివర్స్ క్యారెక్టర్ చెప్పాడైతే ఇప్పుడు రావ ఆ రోజుల్లో సింహళ దేశం శ్రీలంక అంటేనే సింహళ దేశం సింహల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరు రావణ రావణా బ్రహ్మ రావణా బ్రహ్మ కనపడిన ఆడవాళ్ళంతా ఎత్తుకొని పోతా ఉంటే ఇప్పుడు కనపడిన ఆడవాళ్ళంతా చెరబడతా ఉంటే వాడు మంచి చూడంటరా అంటారా ఏ ఏం చేస్తారు ఏ చెయ్యాలి ఏ చేయాలంటే సీతమ్మని ఎత్తుకొని గమ్ముకుంటారా ఏంటి కాబట్టి ఏ చేసిండు ఇప్పుడు రావణా రావణప్పుడు హనుమంతుడు ఉన్నాడు కదా ఒరే సీతమ్మ ఉందో లేదో చూసి పంపించారు చూసి రమ్మంటే ఏం వచ్చిందో లంకను కాల్చి వచ్చిండు అట్నే తెలుగు ప్రజలందరూ నిన్ను కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఉద్యోగస్తులకు మోసం చేసినావు కాబట్టి వాళ్ళు దహించుకొని ఉండరు అంగన్వాడి టీచర్లు మోసం చేసినా కాబట్టి వాళ్ళు గుండెలు రగిలిపోతుండయి తర్వాత నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక కరువు పనికి పోతారు వాళ్ళు సిద్ధంగా ఉండరు నేను కాల్చడానికి తర్వాత సకల జన్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులు రెండున్నర లక్షల కాంట్రాక్ట్ కార్మికులని క్రమబద్దీకరణ ముసుగులో నెట్ట నిలువున ముంచిన రెండున్నర లక్షల మందిని వాళ్ళు సిద్ధంగా అవర్రో నిన్ను దహించవేయడానికి దహించడం కాలం ఓటు తారో చూపిస్తారా బుద్ధి కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట నేననేది ఏంటంటే వాడికి ఊరు రాసిస్తుండో నాకు తెలియదు కానీ ఈ రోత రాతలన్నీ ఈ వద్దేపల్లి మురళిగాడు ఒకడో ఈ జీవిడీ కృష్ణమోహన్ ఒకడు ఇటువంటి పనికిమాల రాతలు నువ్వు సిద్ధం సభలో చదవటం కంటే మీ చెల్లెలు చూసి నేర్చుకోరా నాయనా పేపర్ లేకుండా అద్భుతంగా చెప్తుంది నువ్వు చేసిన దుర్మార్గాలని ఒకటా రెండురా మీ చెల్లులు రోజు ఏకుతుంది పైకి కింద రాయ నీకు తగిలితే ఆత్మహత్య అయితే గొడ్లే గొడ్లు పోటేసి గుండు పోటే ఎలా వద్ది అని అడిగిందండి తొమ్మిది సార్లు గొడ్డలు తీసుకొని నరికి నరికి సొంత పిన తండ్రిని చంపితే చిన్న రాయి తగిలితే నువ్వు ఓడ్చుకోలేకపోతాడు నువ్వు ఆ రాయి తీసుకొని నీ మనుషులు పెట్టి నువ్వే గుర్తించుకో అంత ఎందుకు సుబ్బు గారు నేను చెప్తా ఎల్లం పలిపోయాడు మగోడు అయితే చంద్రబాబు నాయుడు తెచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్లో అయ్య హాస్పిటల్ ఉంది రారా నువ్వు మగోడు అయితే ఎయిమ్స్ హాస్పిటల్ చూపిద్దామా వాడికి దెబ్బ తగలలేదు బొంగు తగలలేదు కనిపించుకొని యాక్టింగ్ చేస్తుండవు ఆ ఎల్లంపల్లి గారిని ఏం చేయాలంటే ఆల్ ఇండియా బీజేపీ కార్యకర్తలు అందరూ ఎంబడపడాలండి బీజేపీ కార్యకర్తలు చేయాలి ఒరే నువ్వు రారా నీకు దెబ్బ తగిలిందో లేదో తెలుసుకుందాం ఏం సర్స్ పెట్టు ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మంగళగిరిలోనే ఉందగా ఆడ చూపించండి వాడికి దెబ్బ లేదు నా బొంగు లేదు ఎల్లంపల్లి గాడికి ఇది డ్రామా ఎవడు రాయితో కొట్టలేదు బొంగు కొట్టలేదు అబ్జర్వ్ చేయర్లేదు ఫస్ట్ రోజు రౌండ్ ప్యాస్టర్ వేసాడు అది బ్రౌన్ కలర్ లో ఉంది స్కిన్ లో కలిసిపోతుంది జనానికి పెద్ద కనిపించట్లేదు అని చెప్పి తర్వాత రోజు నుంచి తెల్ల ప్యాస్టర్ రోడ్ వేయించుకుని వస్తున్నాడు జగన్ ఇవి కూడా అంతే ఏ ఫస్ట్ మాల్ వేసాడు తర్వాత తెల్లగా జనానికి క్లియర్ గా కనిపించడానికి తెల్లదేశారు అంటే ఇవి చూడండి ఇంకా ఇంక అంతకన్నా డ్రామీ ఉంటుందా ఓ చిన్న రాయితో కొట్టి మనిషిని చచ్చిపోయిన సందర్భం ఒక్కటి చెప్పండి నాక గన్నెట్ రాయితో కొడితే చచ్చిపోతాడు కామె చిన్న రాయితో కొడితే మనిషి చచ్చిపోతాడు పెట్టలేసం రాయితో కొడితే వాళ్ళే చెప్పారు కదా ఒకసారి అందువల్ల ఏంటంటే ఈ సాక్షి పేపరు అది పుట్టిందే అవినీతి సొమ్ముతోటే సాక్షి పత్రిక పుట్టిందే అవినీతి చొమ్మితోటే అవినీతి రోతరాతలు రాసద్ద తప్ప దాన్ని చూసి ప్రజలు ఎవరు మోసపోయే స్థితిలో మళ్ళీ దోచుకుంటారంట వీళ్ళు వీళ్ళు దోచుకుని పంచుకుంటారంట ఎవరో భ్రమిణి గారి పేరు కూడా ఎత్తుతున్నారు అంటే భువనేశ్వరి గారి పేరు కూడా ఎత్తు మాట్లాడుతున్నారు వీళ్ళు దోచుకోవడానికి వస్తున్నారు అంట అది ఈయనకి దోపిడి అంటే ఏంటో తెలియదు మరి ఇంకా మనం దోసే కదా ఇందిరా టెలివిజన్ సాక్షి మీడియా పెట్టింది మనం దోచేసే కదా సాక్షి పేపర్ పెట్టింది మనం దోచేసే కదా భారతీయ సిమెంట్ నిర్మాణం చేసింది మనం దోచేసే కదా రఘురామ్ సిమెంట్ నిర్మాణం చేసింది మనం దోసేసే కదా సరస్వతి పవర్స్ ఫ్యాక్టరీ కట్టింది మనం దోసేసే కదా కార్మెల్ హోల్డింగ్ నిర్మించింది ఈ విధంగా చాంతాడంత కంపెనీలు లిస్టు పెట్టింది రెక్కల కష్టం చేసి మరీ సంపాదించు రా బిడ్డ నువ్వు ఇవి మొత్తం టోటల్గా నేను ఒక్క మాట చెప్తాను సుబ్బు గారు నిన్న పెట్టి పెట్టిండు ఎలక్షన్ లో పెట్టి పెట్టిండు రూపాయి జీతగాడికి అన్ని కోట్ల ఆస్తులు ఎట్ట వచ్చినాయి ఎలా పెరిగినాయి ఎలా పెరిగి నువ్వు తీసుకున్న రూపాయి జీతమేనని చెప్పినావు కదా సిగ్గు లేకుండా ఎట్ట పెరిగినాయి ఆస్తులు నష్టాల్లో ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి కాగానే సాక్షి పేపర్ ఆదాయం లేక ఎట్టొచ్చింది అంటే దోపిడీ గురించి దోపిడీ గురించి సిగ్గేస్తా ఉంది బీజేపీతో నీకు సంబంధాలు లేవా రెండు వందల ఇరవై ఆరు బిల్లులు భారత పార్లమెంట్లో రాజ్యసభలో ప్రవేశపెడితే రెండు వందల ఇరవై ఆరు బిల్లులకి ఓటేసింది ఈ యువజన శ్రామిక రైతు పార్టీయే కదా ఈ రోజు ఏంటంటే అతనికి వెనక నుంచి తరుంకొని వస్తుండే సుబ్బు గారు ఈడీ సిబిఐ కేసుల్లో ఇతను త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానం ఇతనికి తప్పదు అందువల్ల ఈ తరుంకుంటా వస్తుండే దాంట్లో కన్విక్ట్ అవ్వటం కూడా ఖాయం ముఖ్యమంత్రి పదవ నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తున్నా సుబ్బు గారు ప్రజల కోసం కానే కాదు కాదు అతనికి ముఖ్యమంత్రి పదవ తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి బలమైన రెడ్డి సామాజిక వర్గ పిల్లల్ని కుల కుల రొంపులోకి నెట్టాడు ఒక్క రెడ్డి కూడా పిల్లలు ఊడు రావడం ఎలక్షన్కి మొన్న మోసపోయారు చెప్పిన మోసపోయిన మాటలతో ఫారన్ నుంచి అన్ని వేళల నుంచి రెడ్లకు కనుప్పిగలిగింది వీడు ముఖానికి పోయే రెడ్డి ఒక్కడు లేడు ఇప్పుడు రూపాయి డబ్బు ఖర్చు పెట్టే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తలా పది లక్షలు కోటి రెండు మూడు కోట్లు పెట్టారు మన పొందుతుంది ఎలక్షన్లో ఇప్పుడు ఒక్క రెడ్డి గారి పిల్లోడు కూడా ఒక్క రూపాయి తీసేవాళ్ళు లేడు నేను ఇంకో మాట చెప్తున్నాను సుబ్బు నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి డైరీలో రేపు ఈ నామినేషన్ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కృష్ణ గుంటూరు ఈస్టు వెస్ట్ ఈ నాలుగు జిల్లాలో ఎవడో ఒకడో ఆరా తప్ప గ్రామాల్లో గొడవారు యువజన శ్రామిక రైతు పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవడు రూపాయి బెళ్ళదీయుడు ఇప్పటికే పోటం లేదు ఓడిపోయే పార్టీకి మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని గమ్ముగా ఉన్నారు నా అంతా వాస్తగా అలా తిరగతారు తప్ప డబ్బులు అయితే చూస్తున్నారు అంటే గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు జిల్లాల్లో అరవై ఎనిమిది నియోజకవర్గాలు అంటే ఎవడో ఒకడో అర అదే ఆ పేరుని కిట్టుగాడు ఇది ఒక గుడివాడ గుట్లె కాడు ఇటువంటి వాళ్ళు నువ్వు తప్ప ఒక్కడు కూడా నువ్వు చూడు మూడో తేదీ నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఈ నాలుగు జిల్లాలో వైసీపీ నామ్తో వస్తుక అలా జరుగుతుంది తప్ప ఒక్కడు కూడా పోటీకి పారు ఈ రానుండే యుగం చంద్రబాబు యుగం కాబట్టి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి గతంలో చేస్తున్నాడు కాబట్టి అది ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో డబుల్ ఇంజిన్ సార్ కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ నేతల్లో తెలుగు తెలుగు నేల ఈ చేసిన వినాశనాన్ని పునర్నిర్మించాల్సిన ఉన్నటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది కేంద్రంలో మన వాళ్ళు మంత్రులుగా ఉంటారు రాష్ట్రంలో ఈ మూడు పార్టీలోళ్ళు మంత్రులుగా ఉండి రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెడతారు ఈ యుద్ధంస పాలనకి చరమగీతం పాడమని ఓటున్న తెలుగు ప్రజలకు అందరినీ వేడుకుంటున్నా